Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త మంత్రుల జాబితా ఇదేనట. ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళనపై మరోసారి వైసీపీలోనే గుసగుస వినిపిస్తోంది. నేతలు దీనిపై దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలకు చెందిన కొందరు యువ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ నివేదికలు తెప్పించుకున్నారని పార్టీలో కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. అయితే ఇప్పుడు మరో విషయం వెలుగు చూసింది. త్వరలోనే మంత్రివర్గ జాబితాను సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. దీంతో వైసీపీ మంత్రులు నాయకుల్లో కొత్త వారిపై చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని వెబ్సైట్లలో చర్చ కూడా సాగుతోంది. వీరే మంత్రులా అంటూ కొత్త ముఖాలతో వార్తలు వస్తున్నాయి. దీంతో మరింతగా ఈ విషయం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు చూసుకుంటే గుంటూరు నుంచి ఒక ఎమ్మెల్సీకి ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరిన మురుగుడు హనుమంతరావుకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. తద్వారా మంగళగిరిలో చేనేత వర్గాన్ని వైసీపీ తన వైపు తిప్పుకునేందుకు మరింత అవకాశం ఉంటుందని, వచ్చే ఎన్నికలలో టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి లోకేష్కు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. ఇక తూర్పుగోదావరి నుంచి జక్కంపూడి రాజాకు అవకాశం ఇచ్చే విషయంలో తర్జన భర్జన సాగుతోంది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వవద్దని సొంత పార్టీ నేతలే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీంతో ఆయనపై ఏం చేస్తారని చర్చ సాగుతోంది. ఇక కడప నుంచి కోరుముట్ల శ్రీనివాసులను తీసుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఎస్సీ కోటాలో ఆయనకు అవకాశం ఇవ్వనున్నట్లు ఇప్పటికే పార్టీలోనూ చర్చ సాగుతోంది. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి రెడ్డి శాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ నుంచి మల్లాది విష్ణుకు అవకాశం ఇవ్వడం తథ్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానంలో మాత్రం ఎవరిని నియమిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. ముందుగా కోలగట్ల వీరభద్రస్వామిని అనుకున్నా ఆయన స్థానంలో మరో పేరు ప్రస్తావనకు వస్తోంది. దీంతో ఆయనను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎస్టీ సామాజిక వర్గంలో పోలవరం నుంచి ఎన్నికైన సీనియర్ నాయకుడికి అవకాశం ఇస్తారని అంటున్నారు. ఇక్కడ పార్టీ కీలకంగా ఎదుగుతున్న దశలో ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎస్టీ నియోజకవర్గంలో పార్టీని పరుగులు పెట్టించవచ్చునని అంటున్నారు. ఇక కమ్మ వర్గానికి వస్తే కొడాలి నానిని కొనసాగిస్తారని అంటున్నారు. రోజాకు ఈ దఫా కూడా ఆశ ఫలించే అవకాశం లేదు. అదేవిధంగా భూమన చెవిరెడ్డి వంటి వారికి కూడా అవకాశం దక్కకపోవచ్చని చెబుతున్నారు. ఇక యాదవ సామాజిక వర్గం నుంచి కొలుసు పార్థసారథికి అవకాశం 50-50 కనిపిస్తోంది. మొత్తంగా ఆశావాహుల జాబితాలో ఉన్నవారికంటే కూడా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ జాబితా రెడీ అయిందని చెబుతున్నారు.